తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన మహానాడుకు తండోపతండాలుగా జనం తరలి వచ్చారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మహానాడు సభకు వచ్చిన జనాన్ని చూసి సీఎం జగన్ కు భయం పట్టుకుందని అయ్యన్న అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే సభకి భారీగా జనం వచ్చారని అయ్యన్న తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రెండు రోజులు జరిగిన మహానాడు సభ విజయవంతంగా కొనసాగింది. ఇక్కడ గాలి వాన వచ్చినప్పటికీ కూడా జనం లెక్క చేయకుండా సభ వేదిక దగ్గర కూర్చుని ఆద్యంతం చంద్రబాబు ప్రసంగం ఎదుర్కొన్నారు. ఇక్కడ భవిష్యత్తుపై గ్యారంటీ మీద 6 పథకాలని చంద్రబాబు ప్రకటించారు. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గారు ఉన్నారు. చెప్పండి, నిన్న సభ ఏ విధంగా జరిగింది? ఈ భవిష్యత్తుపై గ్యారంటీ పథకాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు? క్యాడర్లో ఎలాంటి ఉత్సాహం? నిన్న సభ గురించి చెప్పాలంటే, నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. అనేకమైన మహానాళ్ళు చూశాను నేను. ఎప్పుడూ లేని విధంగా జనాలు తండోపతండాలుగా వచ్చిన సంఘటన నేను కళ్ళారా చూశాను. ఇదొక శుభ పరిణామం. శుభ పరిణామం అంటే మాకు శుభ పరిణామం. జగన్మోహన్ రెడ్డికి గోళీ కట్టే అవకాశం ఇక తప్పనిసరిగా గొయ్యి తీసి కప్పేస్తారు. ఆ జనంతో అలాగే మూడు అలాగ ఉంది. రెండో విషయం ఏంటంటే, అందరూ ఆలోచించవలసింది, ఒక్క ఆర్టీసీ బస్సు కూడా మాకు ఇవ్వలే, డబ్బులు పే చేస్తామన్నది కూడా ఇవ్వలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దని, మీటింగ్ ఫెయిల్ చేయాలని. అలాగే ప్రైవేట్ బస్సులు కూడా, స్కూల్ బస్సులు మాకు ముందు డబ్బులు కట్టి తీసుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా డిఈఓలు అందరూ ఫోన్ చేసి ఇవ్వడానికి వీలని చెప్పారు. ఎంత ప్రయత్నం చేసినా జనం వాళ్ళకు వాళ్ళుగా అవకాశం ఉన్న మేరకు అందరూ వచ్చి బ్రహ్మాండంగా కొన్ని లక్షల మంది వచ్చిన సంగతి మీరు కూడా కళ్ళారు చూశారు, రాష్ట్రం అంతా టీవీలో చూశారు. ఇదొక శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి గెలిచి తీరుతుందని చెప్పేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కార్యక్రమం వచ్చింది. ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మేనిఫెస్టో మా ఉద్దేశాన్ని రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ చేశారు సాయంత్రం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో. ఆల్రెడీ రాత్రే డిస్కషన్ అయిపోయింది రాష్ట్రం అంతా. అందరు మహిళలందరూ డిస్కషన్ చేసి మాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. మంచి ఫ్యాన్ ఫస్ట్ వచ్చారు. అంచేత ఇవన్నీ కూడా నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఒక పనికిమాలిన సన్నాసి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అంటే రాజకీయం కాదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు. అడిగి జైల్లో ఉన్నవాడికి అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుస్తుందండి? ప్రజలను దోచుకున్నవాడికి అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుస్తుందండి? రాష్ట్ర సంపదను దోచుకున్నవాడికి అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుస్తుందండి? మనుషుల్ని, బాబాయిల్ని అందరినీ చంపినోడికి అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుస్తుందండి? అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, మన పిల్లల భవిష్యత్తు నష్టపోయింది. అంచేది ఎన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి రేపు వచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రాన్ని, మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ కూడా మనం చేస్తాను. అయ్యన్నపాత్రుడు గారు చెప్తున్నది, నిన్న తండోపతండాలుగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు, తమ సభకి రావడానికి బస్సులు కూడా ఇవ్వని పరిస్థితి అధికార పార్టీ కల్పించని చెప్తున్నారు. అదేకే ఏదైతే రాష్ట్రంలో భవిష్యత్తు నాశనం అయిపోయిందో దాన్ని రేపు ట్రాక్లో పెట్టాకి రేపు భవిష్యత్తు గ్యారంటీపై చంద్రబాబును ప్రకటించిన పథకాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన స్పందన చర్చ జరుగుతుందని చెప్పేసి అయ్యన్నపాత్రుడు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ 9 రాజమండ్రి.